పాలకొండ నగరంలో రైతు సంఘాలు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. అంబానీ ఆదానీలకు రాయితీలు ప్రజలపైన భారాలు అని ఢిల్లీలో 33 రోజులుగా జరుగుతున్న రైతు పోరాటానికి సంఘీభావంగా నిరాహార దీక్ష చేస్తూ ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా న్యాయ పోరాటం చేస్తామని రైతు సంఘ నాయకులు ఈ కార్యక్రమంలో ప్రసంగించారు. పాలకొండలో చేసుకునేటువంటి ఈ ధర్నాలో మేము పాల్గొనడం అనేటువంటి సంతోషంగా భావిస్తున్నాము. ఎందుకంటే మా రైతు సోదరులకి సహకారం చేయడం కోసం నేను సైతము ఒక సమితి అయ్యాను అన్నట్టుగా భావిస్తూ వాళ్ళ తాలూకా ఉద్యమము సఫలీకృతం కావాలని కోరుతున్నాము. రైతులు ఎంత కష్టపడినప్పటికీ కూడా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడానికి ప్రధాన కారణము రైతుల్లో ఉండేటువంటి అనైక్యత, సంఘీభావం లేకపోవట. కాబట్టి ఢిల్లీ వెళ్ళేటువంటి ఈవేళ నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ ఇంతకుముందు ఉండేటువంటి ప్రభుత్వాలు కూడా ఎప్పుడు కూడా రైతు పక్షపాతులు అని చెప్పుకోవడమే తప్ప రైతులకు చేసేటువంటి మేలు ఏమి కూడా లేదు. కాబట్టి ఈవేళ నేను కోరేది ఏమిటంటే భారతదేశంలో ఉండేటువంటి రైతులు అంతమంది కూడా ఈ ఉద్యమానికి తమ సంఘీభావాన్ని తెలియజేస్తూ ప్రభుత్వాలకి పడు విప్పు కలిగేటట్లు ఉద్యమాలు జరిపించి మన రైతులు సఫలీకృతులయ్యేటట్లు చేయాలని కోరుతూ ఇక్కడకు విరమిస్తున్నాను. జై హింద్, జై భారత్.